భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో అద్దాల మేడ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ, పర్యాటక రంగం, టూరిజం అభివృద్ధికి రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డివిజనల్ ఫారెస్ట్ అధికారి జి కృష్ణగౌడ్, ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి, టూరిజం డిఎన్ రామకృష్ణ, టూరిజం హరిత మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రెస్టారెంట్ ఇక్కడ కూడా రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెస్టారెంట్ కాకుండా షూట్ రూమ్స్ కూడా విఐపీస్కి రెండు షూట్ రూమ్స్ జరిగింది. ఇట్లా మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పర్యాటకులకి ఆహ్లాదం కలిగించే ప్రాజెక్టు ఏకైక ప్రాజెక్టు కేంద్ర సాని ప్రాజెక్టు ఇది గొప్పగా ఉంది. ఇది ఇంత చక్కని వాతావరణం, చక్కని ప్రదేశం, ఎటువంటి ప్రమాదం లేకుండా పెద్ద ఫారెస్ట్ అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రమాదం లేకుండా ప్రమాద రహితంగా ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు ఈ కిన్నెరసాని ప్రాజెక్టు. ఒక పక్క ప్రాజెక్టు పెద్ద పెద్ద చెట్లతోని ఆహ్లాదం కలిగించే ఫారెస్టు, ఒక పక్క కిన్నెరసాని ప్రాజెక్టు, ఒక పక్క రూమ్స్ బ్రహ్మాండ రూమ్స్ విఐపీ